నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళటం అనేది చాలా చాలా ధర్మబద్ధమైన కోరిక స్థాయికి వెళ్ళాలి ఉద్యోగంలో మంచి ఉద్యోగం రావాలి మన మనకున్న క్యాపబిలిటీ ప్రకారం మనకి ప్యాకేజ్ అవ్వచ్చు లేకపోతే ప్రమోషన్స్ అవ్వచ్చు ఇట్లా ఇవన్నీ చాలా ధర్మబద్ధమైనవి కదా అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి రకరకాల ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు మేము బాగా చదువుకున్నాం కానీ మాకు తగిన ఉద్యోగం కాదండి నేను చేయవలసిన ఉద్యోగం కాదు ఇట్లా అని తర్వాత ఇంక్రిమెంట్స్ లేవను లేకపోతే ఉద్యోగంలో ఎనిమీస్ కూడా ఉంటూ ఉంటారు కదా చాలా శత్రువులు పెరుగుతున్న కొల్ది అదే అది ఖచ్చితం అక్కడక్కడే చాలా శత్రువులు ఉండటం ఇబ్బంది పెడటం ఇట్లా రకరకాల అసలు ఈ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కానీ సాల్వ్ అయిపోవాలంటే ఏం చేయాల్సిన సహజంగా ఈ జాబ్స్లో కావచ్చు లేకపోతే ఏదైనా ఎక్కువగా ఎలా అంటే మనకి ప్రమోషన్ వచ్చినా లేకపోతే పై అధికారి మెచ్చుకున్న ప్రమోషన్ వరకు రావక్కల పై అధికారు మెచ్చుకున్నా కూడా కిందకి లాగదాన్ని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు దీంట్లో ఎదగడానికే కాకుండా ఒత్తిడిలు గురవుతూ ఉంటారు చాలామంది పాపం కష్టపడుతూ ఉంటారు పై అధికారుల వల్ల కావచ్చు కింద ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేకపోవడం వల్ల కావచ్చు రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగాలు మారుతూ ఉంటారు ఏళ్ల తరబడి ఒకే దాంట్లో చేస్తూ ఉంటారు ఒకే దాంట్లో ఏళ్ల తరబడి గుడ్డు జాకి చేస్తున్నా కూడా పాపం వాళ్ళకి ఎదుగుదల ఎక్కడ వేసి గొంగళి అన్నట్టుగానే అక్కడే ఉంటారు వాళ్ళ పాపం ఎంత ప్రయత్నించినా కూడా జరగవు వాళ్ళకు కూడా తీసుకొచ్చేస్తుంది ఇంకే నేను ఇంతేనేమో అనుకున్నట్టుగా అలాంటి వాటికి మేము ఎక్కువగా అంటే సహజంగా ఎవరిని కొలిచినా ఏం చేస్తున్నా కూడా మాకు రిజల్ట్ కనిపించట్లేదు అనే ఒక రకమైన భావన నెగిటివ్ థింకింగ్లో కూడా వచ్చేస్తారు అసలు అతి సులభమైన మార్గం మనకి లలితాశాస్త్ర నామంలోనే ఉంది అమ్మవారి యొక్క పాదాలను పట్టుకుంటే తప్పకుండా ఎవరైతే వాళ్ళ ఉద్యోగాల్లో స్థాయి వాళ్ళ స్థాయి పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి లేదా వాళ్ళు ఎవరి వల్లైనా ఇబ్బంది పడుతున్నారు ఒకళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ నేను ఇప్పుడు చెప్పే ఈ నామాన్ని కానీ మనం చదువుకోవడం వల్ల తప్పకుండా ఒత్తిడి అనేది తగ్గుతుంది వాళ్ళ స్థాయి అనేది పెరుగుతుంది అలాగే వాళ్ళ జీవితం దాని నుంచి వాళ్ళ జీవితం కూడా మెరుగుపడడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ శాస్త్ర నామంలో ఏ నామాన్ని చదివితే ఈ యొక్క ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం తప్పకుండా ఒకసారి మరి ఆ మంత్రం ఏంటో చెప్తారండి చెప్తాను దీన్ని ఫస్ట్ ఉద్యోగ ప్రాప్తి గురించి రాజరాజేశ్వరి రాజేశ్వరి రాధ్య రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేసిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి చతురంగ చతురంగబలేశ్వరి ఈ మూడు పాదాలు మనం ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మనం రోజు పఠించాల్సినవి ఎంత వీలైతే అంత రోజు పఠించడం అలాగే దీన్ని కానీ సంపుటీకరణ చేసుకోవాలంటే ముందర పాదం ముందర శ్రీమాత మళ్ళీ పాదం చివర శ్రీమాత అని సంపుటీకరణ చేసుకుని ఈ మూడు లైన్లు చదువుకోవడం ద్వారా మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది జరుగుతుంది అద్భుతం అయితే ఇది ఆడవాళ్ళు ఖచ్చితంగా లలితాదేవిని ఆడవాళ్ళు చాలా ఉపాసిస్తూ ఉంటారు ఆ ఉంటారు ఆ తమ భర్తల కోసం ఆడవాళ్ళు చేయొచ్చా చేసుకోవచ్చు ఎందుకంటే మగవాళ్ళకి కుదరదు కుదరదు కాబట్టి భర్తల కోసం చేసుకోవచ్చు పిల్లల కోసం చేసుకోవచ్చు పిల్లలు ఉద్యోగాల స్థిరత్వం కోసం చేసుకోవచ్చు అక్కడ అమెరికాలో వాళ్ళది ఏంటో అటు ఇటుగా ఉంది కొంచెం భయపడుతూ ఉంటారు అవును చేసుకోవచ్చు లేదా పిల్లలు ఉంటారు ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు కొంతమందికి అయితే పిల్లలు జాయిన్ అవుతారు కానీ వాళ్ళకి ఉద్యోగంలో పెరగడం జీతాలు పెరుగుకోవడం వాళ్ళకి సరి అయిన స్థాయిలో రాకపోవడం వాళ్ళ అనుకున్న స్థాయికి చేరలేకపోవడం ఇలాంటి పిల్లలు యొక్క స్థితిని చూసి తల్లిదండ్రులు కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది అలాంటి సమయంలో వాళ్ళ కోసం పిల్లల కోసం కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎన్నాళ్ళ పాటు చేయమంటారు చేసుకుంటూ ఉన్న నలభై రోజులు చేయడం నలభై ఒక్క రోజులు చేయడం మనకి చేస్తున్న కొలది మొదలు పెట్టిన కొలది మనకి మార్పు అనేది అమ్మవారే చూపిస్తుంది ఖచ్చితంగా మార్పు చూపిస్తుంది ఒకవేళ మాకు కుదరదు రోజు కుదరదు అనుకుంటే కనీసం రోజు ఒక మూడు సార్లు మూడు మార్లు లేదా పదకొండు మార్లైనా దీన్ని చదువుకుని ఖాళీ ఉన్న సమయాల్లో అంటే ఇప్పుడు శని ఆదివారాలు సెలవులు వస్తాయి అప్పుడున్న దాంట్లో సంఖ్య ఎక్కువ పెంచుకోవాలి అలా సంఖ్య పెంచుకోవడం ద్వారా తప్పకుండా మార్పు అనేది కనబడుతుంది అయితే ఇక జనరల్ క్వశ్చన్స్ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ఈ మంత్రాన్ని మంత్ర సాధన ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు దానికి ఏంటంటే కష్టానికి మనకు వచ్చిన కష్టానికి అది ఏడు సూతకమా లేకపోతే మనకి మనం ముట్టుకోకూడదా వెళ్ళకూడదా ఇలాంటివి ఏమీ ఉండవు మనకు ఆ బ్రెయిన్లో మనకి ఆ ఇబ్బంది ఉన్నప్పుడు కాబట్టి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు హాయిగా చేసుకోవచ్చు ఏడు సుతుకంలో వాళ్ళు కాబట్టి నేర్చుకొని తప్పులు లేకుండా చేసుకుంటే సరిపోతుంది అలాగే నియమాలు పొద్దున చేయాలా సాయంత్రం చేయాలా ఇట్లాంటి త్రికాలములందు చేసుకోవచ్చు తప్పేమీ లేదు దీనికి భోజనం అయిన తర్వాత చేసుకోవాలా భోజనానికి ముందర చేసుకోవాలా ఏమీ లేదు లలిత మొత్తం ఏమీ చదవట్లేదు కేవలం కేవలం ఒక కామ్యంతో చేస్తున్నాం కాబట్టి మీ ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా మననం చేసుకుంటూ ఉండడం ద్వారా తొందరగా మార్పు అనేది వస్తుంది రైట్ అండి అయితే మరి నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా ఆ వద్దాదేవిని మరి మంత్రంతో మనం కొలుస్తున్నప్పుడు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా తల స్నానం చేయాలా ప్రతిరోజు ఇట్లాంటి డౌట్స్ కూడా ఉంటాయి అయితే మనకి ఈ రోజు తలారా స్నానం ఏమక్కర్లేదు అందుకనే పొద్దునే శుచి అయిన తర్వాత అలా నాన్ వెజ్ తినాలి లేకపోతే ఈ రోజు వాళ్ళు ఏదో వాళ్ళు మాంసాహారులు ఉంటారు వాళ్ళు తినాలని అనుకుంటారు కాబట్టి ముందు తినక ముందు పొద్దున సూచి అంతా చదివేసుకుని తర్వాత వాళ్ళ దినచర్య వాళ్ళ యొక్క ఆహార అలవాట్ల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ సంకోచం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు నలభై రోజులు ఒక దీక్షతో చేయాలనుకున్న వాళ్ళు నలభై రోజులు నలభై ఒక రోజులు అలా చేస్తున్నప్పుడు నలభై రోజులు తినకుండా ఉంటారా వాళ్ళు అలా ఉండలేరు కదా వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా ఇంకా అలాంటివి ఏం పెట్టుకోకుండా మామూలుగా పూట అందుకనే సాధ్యమైనంత వరకు ఏ మన స్తోత్ర పారాయణ చేసుకున్నా ఏ ఒక విధి విధానాన్ని మనం ఒక కామ్యం తీరాలి అనుకుని మనం చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు పొద్దున పూట చేసుకోవడం మంచిది అని చెప్తారు దాన్ని కుదరలేని సమయంలో సాయంకాలం రైట్ అండి చాలా చక్కగా మాకు వివరించారు లలితాదేవి నామాలు వాటిని వింటూ ఉంటేనే ఏదో తెలియని తన్మయత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది మొదలవటమే శ్రీమాత శ్రీ మహారాజ్ని అని మొదలవుతుంది ఆ అసలు అద్భుతం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అసలు లలితాదేవి గురించి మాట్లాడుకున్న లలితాదేవికి సంబంధించి ఇట్లా రకరకాల కామ్యార్థాల కోసం కూడా లలితా సహస్రనామంలో మనకి చక్కటి ఒక్కొక్కటిగా అన్ని చెప్పుకుందాం లలితని ఎలాగో ఉపాసిస్తూ రెమెడీస్ అన్ని మనకి ఎక్కడో వెతుక్కోకల మనకి లలిత మొత్తం మనకి అన్నింటికీ ఉంటుంది రెమెడీస్ అన్నింటికి తెలుస్తుంది ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం వివరంగా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే